మొత్తం గ్రౌండ్ అలా మా అక్కడే ఇప్పుడు ఎక్కడైతే జూమ్ చేశానో అక్కడ కూర్చొని పాలించేవాడు అమ్మ ఫతేపూర్ సిక్రి అమ్మ నీ జోదా అక్బర్ ఇదే మహల్ ఆడేం చెప్తాడో ఏను గైడ్ చెప్పింది కూడా ఏను कोर्ट जरगेदा चूसावा इधर सेंटर सेंटर पिलर कदम्मा इनमें राजु कुछ मत अंदर कुछ चुट ఆ మధ్యలో కింగ్ కూర్చున్నాడు అంట మాకు అప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మందార చెట్టు ఉంది అనుకోద్దు ఇక్కడ వేసవకాలంలో ఉండేదంట దాదా అక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ గ్రీన్ కలర్ ఉంది కదా ఇది వెంటర్లో అంట నో వెంటిలేషన్ ఇదేమో రాజు ఉండేది అమ్మ జోదా ప్లేస్ అమ్మ మొత్తం జోదా ప్లేస్ జోదా ఎక్కడ ఉండదంట ఏ రూమ్లో ఉన్నాయి మరి ఏ రూమ్లో తెలియదు కానీ ప్రతి దాని దగ్గర మెట్లు ఉన్నాయి ఇలా లాక్ చేస్తారు ప్రెజెంట్ బోల్ట్ पैके लिफ्ट लिफ्ट अभी उन्स मार्ल कपते लाक भय एंकंटे अद गबिना गबिना लपल्लते अरे अभी प्रति दर राई लपल चके चूड़ नूपन अब चूड़ సో ఇది మొత్తం జోదాదే ప్యాలెస్ లోపల రూమ్ ఉన్నాయి కానీ ఎల్లం గబ్బిలాలు ఉన్నాయి వాసన కూడా వచ్చేస్తుంది క్లోజ్డ్ ఇట్స్ క్లోజ్డ్ మెట్లు ఉన్నాయి చూసావా ఎవరికి ఆ లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ నేను పట్టిందని చెప్పాను సుజాదా స్మెల్ ప్లేస్ పూజ కదంట పూజ కదే నోట इंदाक फुल वर्ष पड़ा इपड़े चचिपोत असल उड़ा इक मैं चूसा कदा सें अदे वेषन फुलन अंत ज्योत प्लेस अम्मा ఇదేనా ఫస్ట్ ఫ్లోర్ లో ఉండవరా అమ్మా అది వనరం అనుమైపోయింది ప్రతి దగ్గర చూసావా ఎలా ఉన్నాయా బాల్కనీస్ ప్రతిదానికి ఫస్ట్ ఫ్లోర్ కామరా పైన ఉంటారు నాకు తెలుసు అదే దీని ఫుల్ వెంటిలేషన్ ఉంది ఇక్కడైతే ఏ వాసన లేదు బాగుంది అక్కడ చచ్చిపోతున్నాం అక్కడ వాసన ఉండలేకపోతున్నాం చలో అమ్మ ఇప్పుడు మనం చూసింది కదా ఇందాకలంతా ఇదంతా ఇప్పుడు మనం చూసింది అంతా సిక్రి ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళేదేమో క్వీన్స్ ప్యాలెస్ అదే జోదాది మిగిలిన బ్యాగమ్స్ దట్ మీన్స్ హిందూ క్రిస్టియన్ ముస్లిం నెక్స్ట్ వన్ క్వీన్స్ ప్యాలెస్ అదే ఫతేపూర్ అక్బర్ బాబు ఉన్నదన్నమాట అక్కడి నుంచి రూల్ చేశారు మనల్ని ఓకే దారి మొత్తం చూపించినా
చూపించేద్దాం ఎలా బోల్డ్ ఉంది కదా, కావాలంటే రాత్రి మెగాలో తోసేస్తాను మీకు. నీకు జోదాబాయ్ గురించి కావాలంటే చూపిస్తాను చూడు బ్లాక్ ఫోటో. జోదాస్ గార్డెన్ అంటే ఇదే, జోదాస్ ప్యాలెస్ ఇప్పుడు చూపించాను కదా అదే. శుభ్రంగా వెళ్తున్నాం అమ్మా, ఆన్ ద వే టు కింగ్స్ ప్లేస్. వెళ్తున్నాం రెండు కిలోమీటర్ దూరం నుంచి ట్రైబ్స్ నే. ఎస్ లేదంటే ఎలా కింగ్ అవుతాడు. ఇంకోనమ్మా అక్బర్ ప్యాలెస్ కానీ దాదాపు చూసిన తర్వాత ఏం చూడాలనిపిస్తుంది కానీ ఇవన్నీ మాత్రం సంపేస్తుందమ్మా. కింగ్స్ ప్లేస్ చాలా బాగుందమ్మా ప్లేస్ మాత్రం, చెప్పులు అలా చేయట్లేదు. కింగ్స్ ప్లేస్ ఎక్కడ ఉండేవాడు అనమాట బాబు గారు. ఇందులో మొత్తం మూడు కట్టాడమ్మా, చర్చ్ గంట కట్టాడు, ఇది మసీద్ కట్టాడు, బయట చర్చ్ ఇది. మొత్తం మూడు కలిపి ఒకే దగ్గర కట్టాడు, మధ్యలో పాలరాత్త కట్టాడు అమ్మ. సూపర్ ఉంది అదే, ఇంకా మొత్తం పాలరాత్తే. ఇది బిగ్గెస్ట్ ఆర్చ్ ఇన్ ద వరల్డ్ అంట. సీ ఇస్టర్ ఇస్ ద మోస్ట్ ముస్లిం పీపుల్ 5 టైమ్స్ ప్రే ఇన్సైడ్ ఎవరీ డే స్టిల్ అండ్ సీ ద వైట్ దిస్ ఇస్ టు సలీం చిస్తి దర్గా. చాలా హైట్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు సీ ఫుల్ యూ హావ్ టు గో టు ప్లాట్ఫారం టేక్ పిక్చర్స్ దెన్ యూ విల్ కమ్ బ్యాక్. విచ్ ప్లేస్? బులంద్ దర్వాజా. ఇవాళ బులంద్ దర్వాజా పూరా వహాన్ సే ఆయేగా. అబ్ యూ ఆర్ మచ్ ఆయే సర్ ఓకే 4 పీస్ మూవ్ నో గో ఇన్సైడ్ నైస్ ఫై మా జైలు అక్కడ ఉన్నాయి కదా, ఏ జైలు ఇది చూడ ఎంత పొడుకుందో. ఇంకా సాకు దూరం వెళ్తేనే ఇలా వచ్చింది. ఓ మై గాడ్, ఇదే బాబు గారు ఎంట్రీ టికెట్ ఎంటర్ ప్లేస్. అలాగే తెస్తా అమ్మా ఎంట్రీ అమ్మా. దీనికి ఎన్ని గుర్రన్నాలు తగిలించారు చూడు వరకే. తీసుకుంటావా 100 రూపాయలకి? 5 అట్ట 100 రూపాయలకి 5 అట్ట తీసుకుంటావా? ఇది ఇది ఎంట్రీ అన్నమాట. దర్గా ఉంది, అన్నీ ఉన్నాయి మస్జిద్ అన్ని లోపల. లైఫ్ లో ఫస్ట్ టైం అక్బర్ది కాదు సమాధి. గానా బజానా ఆఫ్టర్ మ్యారేజ్ ఓకే.
సెవెంత్ వరల్డ్ చూడడానికి ఈ వండర్స్ తో కలిసి వెళ్తున్నాం మనం. समझ गए ना भैया? समझ गए. पहले के डेट टाइम नो कैलेंडर नो कैलकुलेटर. तो ताजमहल के अंदर 16 गार्डन बनाए गए थे गार्डन और 53 फाउंटेन बनाए गए थे फाउंटेन. ताजमहल जो कंप्लीट हुआ ना 1653 में ताजमहल कंप्लीट हो गया था. ओके तो प्लीज का दिखा देने को क्या भैया? भैया आगे नेक्स्ट पॉइंट फोटो लेके आप लोग वहां देखेंगे. हां वहां आ जाओ. ताजमहल ताजमहल लोपल नडुस्तुन्ना అవును పిపిడీస్